శ్రీ గురుభ్యో నమః. సంస్కృతములో భర్తృహరి రచించినటువంటి ఒక శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులో కడు రమణీయంగా అనువదించారు. ఆ పద్యమును మనం ఇప్పుడు సోదాహరణ పూర్వకంగా తెలుసుకుందాము. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిరి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. ఇది ప్రబోధాత్మకమైనటువంటి ఒక మంచి నీతి పద్యం అన్నమాట. అంటే ఈ పద్యంలో సారాంశం ఏంటంటే, అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చునేమో కానీ మూర్ఖుణ్ణి తృప్తిపరచలేమో అంటున్నాడు. ఎలాగా? తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు. తివిరి అంటే ప్రయత్నం చేసి ఇసుకలో నుంచి తైలాన్ని బయటికి తీయొచ్చట, సాధ్యమేనట. తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు. అలాగే తవిలి అంటే వెంటబడి, మృగతృష్ణ అంటే ఎండమావులు. వెంటబడి వెంటబడి తిరిగి ప్రయత్నం చేసి ఎండమావుల్లో కాసిన నీళ్లు పొందవచ్చట. తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు. తిరిగి 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 ఎంత దూరమైనా తిరిగి కష్టపడి కొమ్ము గనక ఉంటే కుందేలను పట్టుకొని ఆ కొమ్మును కూడా సాధించవచ్చట. ఇవన్నీ సాధ్యమేనట. కానీ చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. మూర్ఖుడి యొక్క మనస్సును మనం రంజింపలేమయ్యా. అందువల్ల మూర్ఖుడి జోలికి పోవాకండి, మూర్ఖుడితో వాదించవాకండి, వాడితో సహచర్యం ప్రమాదము. కాబట్టి ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి మంచి ప్రబోధాత్మకమైన పద్యం.